सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम्। हरिओम। शिव मानसक पूजा रेंडव श्लोकम ఒకసారి చూసుకోండి। సౌవర్ణేన వరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु। हे प्रभो, भक्तितो इस्तुन्नानया, स्वीकरिंचु। తింట సగం శ్లోకం ప్రభు చూసాను అయితే పాయసం ఇస్తున్నానయ్యా తీసుకో అని నేరుగా అనేస్తే సరిపోయేది కదా, కానీ నవరత్న ఖచ్చితమైనటువంటి పాత్రలో ఇస్తున్నానయ్యా, వ్యక్తి ఇంట్లోకి వెళితే వాళ్ళు తిని తాగే పదార్థాల కంటే వాళ్ళు వాడే పాత్రలను బట్టి వీళ్ళంత ధనికులో తెలిసిపోతుంది కదా। ఒకటి, రెండవది ఏ విధమైన పాత్రలో భోజనం చేయడం అత్యంత శ్రేష్టం అని అంటారు, గొప్పదనం అంటారు చెప్పండి। జనరల్గా అందరూ అంటారు బంగారు పాత్ర అండి లేదా వెండి పాత్ర అండి, కానీ నేను ఒక మాట చెప్తాను చూడండి, అరటండి, అరటాకులో భోజనం చేస్తున్నాము అని అనుకోండి, ఇప్పుడు దీనికంటే శ్రేష్టంగా ఇంకొక దాన్ని భావించగలరా? అవునా? అఫ్కోర్స్ బంగారు పాత్రలో తిన్నప్పటికీ కూడా అరటాకులో అన్నం తినడంలో వచ్చినటువంటి తృప్తి ఇంకే దాంట్లో రాదు, అవునా? మంచి అరటాకు, పచ్చని అరటాకు, పెద్ద అరటాకు హాగా తీసుకొని చదివి దాంట్లో వదిలి చేస్తున్నారు అంటే ఆహాహాహాహా, అలా కాదా? ఇక్కడ గొప్పతనము అంటే పాత్ర విలువైనదా అనేది కాదు, పాత్ర ఎంత శ్రేష్టమైనది, ఒకటి పాత్ర ఎంత శుభ్రమైనది అని దాన్ని పట్టుకోవడం, అలా కాదా? తాగే నీళ్ళు గ్లాస్ అయినా, ఆహారం తింటూ ఉన్న ప్లేట్ అయినా శుభ్రంగా కనిపించింది అంటే ఆహారం తినాలని అనిపిస్తుంది, కానీ ఏమాత్రం ఎక్కడ ఆ పాత్రలకు కొన్ని మచ్చలు ఉన్నాయి అని అనుకోండి, అవునా? ఆచూచిగా అనిపిస్తావా లేదా? Ha ha ha.
అదేవిడో హోటల్కి వెళ్ళారట, కాఫీ టీ ఏదో తాగాడు. ఆ ఓనర్ని అడిగాడు, ఏమయ్యా మీ హోటల్లో సర్వర్లు మారిపోయాడా? అవును సార్ మార్చేసాం, మీకు ఎక్కడ తెలిసింది? ఏం లేదులే, కప్పు మీద వేలి ముద్రలు వేదిగా ఉంటే అని అన్నాడట. కాఫీ ఇచ్చిన కప్పు ఉంది, కప్పు మీద వేలు వేలు ముద్రలు వేరుగా ఉంటే అని అన్నాడట. హోటల్లో ఆ వాళ్ళు వాడే పాత్రలు ఎంత శుచిగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, శుచిత్వమే దివ్యత్వానికి దారి చూపిస్తుంది. అన్ని స్థాయిల్లో ఇప్పుడు ఇక్కడ పాత్ర గురించి ఎంత ఇదిగా చెప్పారు అని అంటే, పాత్ర చూడండి, ఆయన ఎవరు బుద్ధుడి దగ్గరికి ఒక భక్తుడు వచ్చేవాడు. రోజు వచ్చి, స్వామి నాకు ఉపదేశం చేయండి, స్వామి నాకు ఉపదేశం చేయండి, ఉపదేశం చేయండి అని. ఈయనకి ఇష్టపడలేదు. ఒకరోజు ఎట్లయినా వీడికి ప్రాక్టికల్గా చెప్పాలి అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళిపోయాడట. పాత్ర పట్టుకుని వెళ్ళి బయట పట్టుకుని మాతా భిక్షాందేహి అని అన్నాడు. సాయంత్రం భోజన టైంలో ఇంట్లో ఇల్లాలి వచ్చింది, ఆమె భోజనం తీసుకుని వెయ్యిపోతూ అలాగా వెయ్యిపోతూ, చిచి చిచి చి ఏంటి పాత్ర మట్టి ఉంది, ఈ పాత్ర కడుక్కు రెండు పెడతాను అని. పాపం ఆమెకు తెలియదు ఈయన ఎవరో, రానిచ్చేవారు కాదు బుద్ధుడు, ఎక్కువగా స్త్రీలు వచ్చేవాళ్ళు కాదు, తక్కువ మంది. ఆమెకు తెలియదు, వాదన చేస్తుంది, నీకెందుకు మా నా పాత్ర ఎట్లుంటే నువ్వు అన్నం పెడతావా లేదా? చీచి చీచి ఆ పాత్రలో పెడితే నేను పెట్టే అన్నం కూడా పాడైపోతుంది, నేను పెట్టను అని. ఇలాగా ఉంటే కొద్దిసేపటి భర్త బయటకు వచ్చాడు, వీడెవడు బిచ్చగాడే దెబ్బలాడుతున్నాడే, ఎవరికైనా కోపం వస్తుంది కదా, కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూశాడు ఏమిటి, పాత్ర చూస్తే చెత్తగానే ఉంది, ఇటు చూస్తే ఈయన కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన ఆయన పట్టించుకోలేదు. ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు భోజనం తీసుకొచ్చేది పెట్టమంటే ఏమేంటి దెబ్బలాడుతుంది, నా ముందు భోజనం ఇవ్వమని చెప్పు. ఆయన అన్నాడు, అదేంటి స్వామి పాత్ర అంతా చెత్తతో మట్టితో ఉప్పుతో నిండు ఉంటే అన్నం ఎట్లా పెడతారు, అన్నం కూడా చెడిపోతుంది కదా. నిజమా? అవును కదా. నీ వెంటనే ఈయన అన్నాడు, అందుకే రా నీకు ఉపదేశం ఇవ్వండి, ఎందుకు మట్టి పాత్రలో అన్నం పెట్టనదుగా, ఉపదేశం కోసం వచ్చేటువంటి వ్యక్తి పాత్ర అశుభ్రంగా ఉన్నందుక. అవునా? ఓ గురువు గారు చాలా గొప్పవారేనట, శిష్యుడేమో దుష్టగుణాలు ఉన్నాయి లోపల, భక్తిగా నటించాడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆడు దుర్మార్గుడిగా తయారయ్యాడు. ఆ తర్వాత అన్నారు, అలాంటి వాడు నీ శిష్యుడు ఎట్లా అయ్యాడు స్వామి అని. శిష్యుడు యొక్క గొప్పతనం గురువుని తెలుసు, మీ గురువు ఎవరు అని అంటారు మొట్టమొదట. ఇక సాధువులు కలిశారంటే మీ గురువు ఎవరు అని అంటారు. ఆ గురువును బట్టి అయినా వెంటనే మనకు ముఖం చూస్తే లోపల ఏముందో తెలియదు కదా, తెలియాలి అని అంటే గురువు గారు ఎవరి దగ్గర శిక్షణ పొంది అవ్వాలి. అదేంటయ్యా నువ్వు ఇంత మహాత్ముడికి శిష్యుడు అట్లా తయారయ్యాడు అని అంటే, ఆయన అన్నాడట, అరే నేను శుభ్రమైన స్వచ్ఛమైన ద్రాక్ష ఇచ్చాను వాడికి, వాడు ఆ ద్రాక్ష తీసుకెళ్ళి కొల్లబెట్టి దాని నుండి అవున వైన్ తీసి తాగుతున్నాడు అని. అవునా? పాత్ర అంతఃకరణ అల్పమైన గుణాలతో ఉంటే ఇప్పుడు జ్ఞానం కూడా చేయకూడని పనులకు పనికి వస్తుంది, దుష్ట కార్యాల్లోకి వినియోగం అవుతుంది. సో కాబట్టి ఏమన్నారు పాత్ర, చూడండి నేను ఆలోచిస్తూ ఉన్నా, ఇక పాయసం ఇస్తూ ఉన్నారు కదా, దానికి ఇంత చెప్పాలా? అవునా?
పక్కనే మందిరంలో కృష్ణుడు ఉన్నాడు, రోజు పూజలు చేస్తారు. పూజలు అయిన తర్వాత ప్రసాదం పట్టుకొని వచ్చిస్తూ ఉంటారు. ఆ ప్రసాదం ప్రతిరోజు అది ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ గ్లాస్ పాయసం కూడా దాంట్లో తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. హాయిగా కృష్ణుడు, ఎప్పుడు నాకు ఆలోచన రాలే దీన్ని చూస్తే ఏంటి అంటే, ప్లాస్టిక్లో ఇస్తున్నారా, ఆకులో ఇస్తున్నారా, ప్లేట్లో ఇస్తున్నారా, కాదయ్యా, పాత్ర శుభ్రంగా ఉందా లేదా దాన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏమిటి అని అంటే, అంతఃకరణ ముందు శుద్ధం చేసుకోవాలి. ఎలా? సత్కర్మ భక్తి. శరీరానికి మంచి పని, నోటికి భగవంతుని యొక్క నామం, భజన, స్తుతి, స్తోత్రం పఠనం ద్వారా, మనసుకు దేవుడి యందు ఇష్టం అదే ప్రేమ భక్తి ద్వారాగా అంతఃకరణ శుభ్రమైతే ఇప్పుడు జ్ఞానం మీద ఆసక్తి కలుగుతుంది, జ్ఞానం మీద ఇష్టం కలుగుతుంది, జ్ఞానం అర్థమవుతుంది. ఒక మహాత్ముడు చెప్తూ ఉండేవారు, ముఖ్యంగా మనకు ఆంధ్ర కంటే తెలంగాణలోనే ప్రతి ఊరికి జనరల్ గీతా మందిరాలు ఉంటాయి, గీతా మందిరాలు రోజు ఏదో కార్యక్రమం జరుగుతుంటారు, కొంతమంది ముందే వస్తారు, అవునా, గోడ ఆనుకొని ఉండేటట్లుగా ప్లేస్ చూసుకొని అలా కూర్చుంటారు. ఓ నేను మొదలు పెడుతూనే మహాత్ముడు ఎంత చల్లగా సమ్మగా ఉంటుంది అలా అని అనుకుంటాయి కదా. మళ్ళీ కార్యక్రమం అంతా అయిపోయి ఓం శాంతి 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 అన్నారంటే ఇప్పుడు వెళ్ళేస్తాడు. అబ్బాయి ఎంత బాగుందండి, నీ విన్నా ఇంకా గురుదేవుడు జోక్స్ పేరుస్తూ ఉంటాడు. ఏంటి అంటే, కొన్ని ఊళ్ళో ఉన్నాడు డాక్టర్ అట, అయ్యా నాకు నిద్ర రావట్లేదు అని పేషెంట్లు కానీ అడిగితే ఆయన ప్రిస్క్రిప్షన్లో ఇలా రాస్తాడట, వారం రోజులు ఆపకుండా గీతా మందిరానికి వెళ్ళు అని. అర్థమైందా? మీ ఊర్లో ఎవరైనా సాధువులు సత్పురుషులు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారా, ప్రవచనాలు చేస్తూ ఉన్నారా? వారం రోజులు వదలకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు అని అనుకో, నిద్ర బాగా వస్తుంది. లేదా ఇంకా ఎవరైనా భాగవతం లేదా భగవద్గీత అదో ఉపనిషత్తు లాంటి గ్రంథం పట్టుకున్నాం అనుకో, నిద్ర ఉద్దన్నం వచ్చేస్తుంది. అంటే మనసు నిండా తమస్సు నిండి ఉంటే అది పెద్ద బండరాలాగా ఉంటుంది లోపల, బయట నుండి జ్ఞానం చెవుల్లో పోసినా కళలో పోసినా ఎక్కడ పోసినా లోపల పోదు, దానికి ఒక చెవుల నుంచి ఇంకో చెవులోకి వెళ్ళిపోతుంది. ఓ పిల్లాడు స్కూల్కి చెవులో ఒక పక్క చెవులోనే కాటన్ పెట్టుకొని వచ్చాడట, కాటన్ పెట్టుకొని వచ్చాడట. మాస్టర్ చూశాడు, చూసి ఏంట్రా కాటన్ పెట్టుకుని వచ్చావు, ఏమైనా చెవి నొప్పి అంటే లేస్తారన్నమాట, చెవి ఏమైనా చీమికి మిలాంటా లేస్తారన్నమాట, ఏమైనా ఆపరేషన్ చేస్తారా లేస్తారన్నమాట, మరి ఎందుకు పెట్టుకొని వచ్చావరా అన్నాడు. వాడన్నాడు, మీరే కదా సార్ చెప్పారు, నేను నేనేం చెప్పానురా, ఒక చెవుతో విన్నది ఇంకొక చెవుతో వదిలేయకండి అని అన్నారు కదా మీరు. ఒక చెవుతో విన్నది ఇంకొక చెవులో బయటకు పారివద్దు అన్నారు కదా, అందుకే చెవులో కాటన్ పెట్టుకుని వచ్చాను, ఈ చెవిలోకి వెళ్ళింది, ఈ చెవిలోకి వెళ్ళింది, లాభలే ఉంటుంది, నీ మొహ చెవులోకి దొరకదానికి. చెవులో నుండి వదిలేయకండి అని చెప్పినటువంటి విషయం ఎవరికి స్పష్టంగా అర్థం కాకపోతే వాడు లోపలికి రాల్చుకుంటాడా, కాలక్షేపణకు వస్తాడు. లేదా అంటే ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమందికి ఏదో పూర్వజన్మ ప్రారంభం ఉంటుంది పుణ్యఫలం, ఆ విధంగా మందిరాలకి దేవాలయాలకు మహాత్ముడి ప్రవచనాలకి తీసుకొని వస్తుంది. అక్కడ అంటారు కదా సాధువు నాం దర్శనం పుణ్యం అని, వాడికి దర్శన భాగ్యం కలుగుతుంది.
చివరిగా పోతూ పోతూ ఆ పాదాలకు నమస్కారం చేసుకు వెళ్ళిపోతాడు. స్పర్శనం అఫ్కోర్స్ కలగచ్చు, కలగచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ లోపల వ్యక్తిత్వం మాత్రం వృద్ధి కావడం కష్టం. వ్యక్తిత్వంలో చెడు వెళ్ళిపోవచ్చు, కానీ వ్యక్తిత్వం ఉన్నత సోపానాలకు మాత్రం వెళ్ళలేదు. అమాయకులండి అంటారు కదా, అమాయకుడు అంటే నిజంగా వాడికి మాయలు తెలియవు, కానీ వ్యక్తిత్వంలో ఎదుగుదల కూడా లేదు. ఇన్నోసెంట్ అంటే మరి ఏం తెలియని వాడని కాదు, చెడు తెలియనివాడు. సేమ్ అదే సమయంలోనే వాడు గొప్పతనం కూడా లేదు, లోపల టాలెంట్స్ కూడా లేదు. సో కాబట్టి ఏంటి అంటే వాడు పెద్ద ఎదుగుదల లేదు. అలా అని చెప్పి వాడు ఎక్కడున్నా హాయిగా ఉంటాడు, చిన్నపిల్లవాడు లాగా అని ఎక్కడన్నా సంతోషంగా ఉంటాడు. ఏది గురించినా ఈయన వేస్తాడు, ఎప్పుడు గురించినా వేస్తాడు. నాట్ బ్యాడ్, బట్ ఇట్లా గొప్పతనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏమిటయ్యా, నవరత్న ఖచ్చితమైన పాత్రలోని పాయసం ఇచ్చాడు. తాగే పదార్థాల్లో పాయసం అత్యంత శ్రేష్టం అని అనుకుంటున్నాను నేను. కదా, అమృతం అన్నిటికంటే శ్రేష్టం కాదండి అంటే అనొచ్చు, అది మనకి ఎక్కడ దొరకదు, ఇక్కడ దొరికే అమృతం ఉంటుంది కాదండి అని. అట్లాంటి వాడు మన క్లాస్కి రాడు కదా. అవునా, భూలోక అమృతం వెంటబడేవాడు సత్సంగానికి రాడు కదా, కాబట్టి వాళ్ళ గురించి మనకు ఆలోచనే లేదు కదా. దానికే చూడండి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉత్తమమైన సాత్వికమైన పండగ జరిగేటప్పుడు వడ పాయసం తింటారు కదా. వడని, మినప వడని పాయసంలో అతుకు తింటే ఆహాహాహాహాహా అంటారు. ఎవడు సాత్వికుడు, అవునా? ఇంకొకడు అనొచ్చు, తామసికుడు అనొచ్చు, ఒక చేతిలో బాటిల్ ఇంకొక చేతిలో శవపు ముక్కలు సగ్గానికి వెళ్ళొచ్చినంత సుఖం అండి అని వాడు అంటే అనొచ్చు. వాడికి ఇవి అసలు కళ్ళలోనే పడవు కదా. సాత్వికుడైన వాడు, శుద్ధమైన గుణాలు కలిగిన వాడు, పప్పన్నం, ఆకుకూర, అవునా, వడా పాయసం ఇట్లాంటి చెప్తా, వీడికి ఇదే పండుగ, అవునా? అదే తామసికుడికి చేతగాని వాడికి ఇది తిండి అండి, వచ్చి అది కూడా ఒక తిండేనా, దాంట్లో టేస్ట్ ఉందా, దాంట్లో రుచి ఉందా, హే చే 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 ఇట్లాంటిది నేను ముట్టుకొని కూడా ముట్టినా, వాసన కూడా చూడను అని అంటాను. వీడు కూడా అంటాడు, చీచి వీడిని చూస్తే మృగంలాగా కనిపిస్తున్నాడండి, అవునా, మృగంలాగా కనిపిస్తున్నాడండి. మృగం ఏంటంటే అది దేహాలని చీల్చుకుంది ఉంటుంది అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, పాత్ర ఆహారం అత్యంత ముఖ్యమైనటువంటి. ఇంతెందుకు జనరల్గా చెప్తారు కదా, కోటి విద్యలు కూటి కొరకే అని. ఏ కూడయ్యా చెప్పండి, రాక్షస లక్షణాలు ఇచ్చే కూడా, అసుర లక్షణాలు ఇచ్చే కూడా, మోహాన్ని కలిగించే కూడా, అంతఃకరణాన్ని శుద్ధి చేసే కూడా, దీన్ని మనం తినేది అన్నం అంటారు కదా. అన్నం గురించి వేదాల్లో ఎంత 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 గొప్పగా ఉందో, అసలైన అర్థం ఏంటి తెలుసా, ఆనతం భవతి భూతేభ్యః ఇది అన్నం అని. ఎప్పుడైనా తీసుకునే ఆహారం ఉందే, జీవులకు లక్ష్యమైనది ఆహారం అన్నారు. జీవులకు లక్ష్యమైనది అదే కాదండి, మేము కూడా అంటూ ఉన్నది కోటి విద్యలు కోటి కొరకు. కోటి విద్యలు నేర్చుకోవాలి నా కూటి కోసం. పశువులు తినడం లేదు, పురుగులకు దొరకట్లేదు, పక్షులకు దొరకట్లేదు, పందలకు దొరకట్లేదు ఆహారం.
తిని బరుస్తాయే, ఆహారం కోసం చదువుకోవాలా, అన్నం కోసం చదువుకోవాలా? అవునా? అన్నం కోసం చదువుకోవాలా? ఇక కొంతమంది చదివి చదివి 4-5 డిగ్రీలు చదివి, అవునా, ఆ డిగ్రీలు సంపాదించుకోవడానికి ఉపయోగపడక ఆ పాఠశాలల్ని గవర్నమెంట్ని అందరినీ తిట్టిపోస్తూ రిక్షాలు దొక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? పుస్తకాల్లో మస్తకంలోకి ఎక్కించుకుంటే బయట ఏమీ చేయలేవు. వ్యక్తిత్వాన్ని మార్చుకో, పాత్రను శుద్ధి చేసుకో, నువ్వే సృజించగలవు సంపదల్ని. సో అన్నం లక్ష్యం పరమాత్మయ్యానయ్యా. వేదవాళ్ళు ఏమంటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఆటపక్క నుంచి చదవండి. ఎవడు సాత్వికుడు వాడికి పరబ్రహ్మే అన్నం. అయినా పరమాత్మయే అన్నం, పరమాత్మయే లక్ష్యం. భూతేభ్యః ఆనతం భవతి, మానవులకు లక్ష్యం. దేహం నేను అనుకునే వాడికి చెత్త తినడానికి వెళ్తాడు. ఆత్మ నేను వాడికి నేను తింటున్నాను తాగుతున్నాను ఎప్పుడు అనడు. దేహం నిలబడాలి అంటే ఆహారం ఇవ్వాలి. ఏ వాహనం నడవాలి అన్నా దానికి ఫ్యూల్ కావాలి. మంచి కారు కొన్నామండి ఇష్టం అని చెప్పి ట్యాంక్ నిండా నెయ్యి పోసావు అనుకో, పెట్రోల్ లీటర్ ఎంత? జస్ట్ 80. నెయ్యి ఎంత? 400, 500, 600 మంచి నెయ్యి అయితే. నా కారు బుజ్జి కారు, నాకు ఇష్టమైన కారు కాబట్టి నేను నెయ్యి పోసుకుంటానండి అంటే అది గుయ్యి గుయ్యిగా అరదు, దాన్ని తోసినా కూడా కదలదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కారుకు పెట్రోలు లేకపోతే దాని ఇంజన్ బట్టి డీజిల్ ఇస్తే నడుస్తుంది. ఫ్యూల్ దేహాన్ని నడవడానికి ఆహారం. ఆహారంలో శుద్ధిని బట్టి దేహము మారుతుంది, మనస్సు మారుతుంది, బుద్ధి మారుతుంది. పాత్రి ఘృతం పాయసం. సో పాయసం అత్యంత మధురమైనటువంటి పదార్థం అండి. ఏ పదార్థం లోపలకు వెళ్ళడం వలన లోపల ఆకలి అనే రోగం కాలిపోతుందో, మనసు శాంతిస్తాదో, అది ఉత్తమమైన పాయసం. నేను ఆహారం వట్టి దేహానికే కాదు, ఆహారమే ప్రాణాలను కూడా తయారు చేస్తుంది. ఆహారమే మనసు బుద్ధిని కూడా తయారు చేస్తుంది. గురుదేవులు అంటారు, శవాలను వేసే ప్రదేశాన్ని శ్మశానం అంటారు. శ్మశానంలో ఎవరు తిరుగుతారు? దయ్యాలు తిరుగుతారు. అవునా? నువ్వు పొట్టని శ్మశానంగా మారిస్తే రాత్రి దేశాలు అక్కడి నుంచి దయ్యాలు పుడతాయి, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయి. అక్కడ హృదయంలో దయ్యాలు తిరుగుతాయి. రాత్రి అయితే అదే కళ్ళు మూస్తే చాలు, దయ్యాలు లోపలేస్తాయి. అదే ఇక్కడ సాత్వికమైన పదార్థాలు వేస్తే దేవతలు వేస్తారు. ఉత్తమమైన గుణాలు, ఉత్తమమైన ఆలోచన, జీవితం అంతా ఉత్తమంగా మారిపోతుందండి. ఉత్తమంగా మారుతుందండి. నీ ఆలోచనలే నీ జీవితం. నీ ఆలోచనలు నీ స్వీకరించే ఆహారం మీదని ఆధారపడి వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఏంటి అంటే జీవితంలో ఆహారం అత్యంత ప్రధానమైనదే, కానీ
జీవితానికి ప్రాధాన్యతను ఇచ్చే ఆహారం కావాలి. తిప్పి చదవండి ప్రతి పదంలో ఎట్లా ఉంటారో. జీవితానికి ఆహారం ప్రాధాన్యమే, కానీ జీవితంలో ప్రాధాన్యతను ఇచ్చే ఆహారం స్వీకరించాలి. ప్రాధాన్యతను పెంచే ఆహారం స్వీకరించాలి. ప్రాధాన్యతను పెంచే ఆహారం స్వీకరించాలి. ఛాందోగ్య ఉపనిషత్తు 6వ అధ్యాయంలో కొన్ని అధ్యాయాలు చెప్పేశారు. ఆహారం గురించి కాబట్టి ఎందుకయ్యా శివుడికి ఇల్లు లేదు, అగి లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అయ్యా తినడానికి బొచ్చ కూడా లేదు కదా, అప్పుడు కూడా చేత పట్టుతుంది, శ్మశానంలో పిండా కొండ తింటూ తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన కూడా వర్ణిస్తారా లేదా? ఆయనకి ఎంత సౌవర్ణ నవరత్న ఖచ్చిత పాత్రలో పాయసం వాయి అంటే సర్వం శివుడే, నీ పాత్ర శుద్ధిని బట్టే ఆయన చూడండి పుర్రి చేత పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ తలకాయ మన తలకాయ ఆయన చేతల్లో ఉంటుంది, ఆయన ఆలోచనలు ఆయనకు ఆహారం కావాలి, అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ఏంటి అంటే చూడ ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. భక్ష్యం పంచ విధం పయోదధీయతం, ఆహారం కూడా మనం 5 రకాలుగా స్వీకరిస్తాము అనేటువంటి అవునా. ఆహారం చతుర్విధం అన్నం అని భగవద్గీతలో చెప్పారు, ఉపనిషత్తులు కూడా పంచవిధం అన్నం అని కూడా అంటారు. నమిలేటివి, చీకేటివి, నాకేటివి, తాగేటివి. అయితే ఈ నమిలే పదార్థాల్లో 2 రకాలుగాను వర్ణిస్తారు, వండిన పదార్థాలు, వండన పదార్థాలు 5 రకాలు ఉంటాయి అవునా. వండిన పదార్థాలు ఆహార అంటే వండనవి పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ పడాలు ఉన్నాయి కదా, అవి కూడా పంచవిధం. ఓకే, అయితే చీకేటివి ఏంటి అంటే పళ్ళు కలిపి మామిడి పండు లాంటివి చుసుకుంటామా, జ్యూస్ తామా, లేహ్యం లాంటివి ఉన్నాయి కదా, ఏమిలాంటివి క్రీమ్, అవన్నీ ఏం చేస్తాం, వెళ్తా తేను కూడా ఏం చేస్తాం, తేను తాగితే టేస్ట్ ఉండదు, తేను నాకుతేనే టేస్ట్ ఉంటుంది కదా, పెరుగున తింటే పక్కన మామిడికాయ అది ఆకాయ పెట్టుకొని నాకు తినేటివండి. భక్ష్యం శోష్యం లేహ్యం పేయం, తాగేటివి నీళ్ళు, నీళ్ళు పాలు ఇవన్నీ తాగుతాం కదా, అవి తాగేటివండి అని వాళ్ళు కాదు. దాంట్లో అయితే 5 రకాలండి. ఇది ఒక విషయం. పంచవిధం అన్నం, పంచవిధం అన్నం, అన్నం ప్రపంచం అన్నం అని పంచవిధం శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5, 5ని తింటున్నాం. కళ్ళతో రూపాలు తింటున్నాం, చెవులతో శబ్దాలు తింటున్నాం, ముక్కుతో వాసనలు తింటున్నాం, నాలుకతో రుచులు తింటున్నాం, చర్మంతో స్పర్శలు తింటున్నాం. స్పర్శలు కూడా తింటారా, వేడిగా ఉంది అని అనుకోండి ఏసీ ఏంది అని, నేను క్లాస్ కూర్చుంటే ఏసీ వేసాను, ఏం శబ్దం వస్తుందా అని అటు చూస్తే వర్షం వాయిస్తుంది, ఇప్పుడు ఏసీ వేసుకుంటే బాగుంటుంది పక్క చర్మానికి చల్లగా ఉంది అంటే లోపల మనసు పైకి వేస్తుంది ఏకాగ్రత ఉంటాయి, చర్మం మాడుతుంది అంటే లోపల మనసు చెడిపోతూ ఉంటుంది, ఎందుకు ఎనర్జీ పడిపోతూ ఉంటుంది, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది కదా, చర్మంతో కూడా తింటావా లేదా. పంచవిధం అన్నం పయోదధియుతం, పంచామృతాలండి అని అన్నారు. జనరల్గా పంచామృతాలు చెప్పారు, పాలు పెరుగు నెయ్యి కదా, తేనె చక్రం అని చెప్తారు. ఎంత ఎందుకయ్యా, గోవు నుండి వచ్చే పదార్థాలు అన్ని పంచామృతాలే, పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి 5 రకాలు ఉన్నాయి లేదా,
అయోధ్యయుతం గమనించి చూడండి, ఈ ఐదింట్లో ఏదో ఒకటన్నా పడితేనే ఆహారం టేస్ట్ మార్పు. పాలతోన ఉన్నది నచ్చు, చిన్నపిల్లలు పాలతోన పెడతారు కదా, ఏమయ్యా ఆరోగ్యం బాగలేదు అంటే జలుబు దగ్గ వచ్చిందంటే పెరుగుతో మజ్జిగతో తింటారు, పాలు వేసుకుని తింటారు. పాలతో తినచ్చు, పెరుగుతో తినచ్చు, మజ్జిగతో తినచ్చు, వెన్న కలుపుకొని తినచ్చు, నెయ్యి కలుపుకొని తినచ్చు. పయోదధియుతం ఇంకా చివరికి వచ్చేటప్పటికి పెరుగనంలో పండు రంభాపల్లం అరటిపండు కూడా కలుపుకొని తింటారు. ఆంధ్రాలో గుంటూరు విజయవాడలో అరటిపండు కలుపుకొని బాగా తింటారు. అది తెలంగాణలోకి వచ్చే అరటిపండు కలుపుకొని తింటారా అని అంటారు. బాగా తెలియకపోవడం పెరుగనంలో అరటిపండు మంచి అరటిపండు కలిపితే ఓ టేస్ట్ వేరండి. రంభాపలం పానకం పానకం ఓకే, పానకం అంటే చివరి మజ్జిగ తాగడం కావచ్చు, లేకపోతే తీయటి పదార్థం తాగడం కావచ్చు. మధుపర్కం అంటారు, పెరుగు తేనె కలిపిన పదార్థం ఉంది. ఇప్పుడు టీ కాఫీలు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చాయి. అంతకుముందు అంత ఎవరైనా దూరంగా బయట నుంచి వచ్చారు అలసట తీర్చాలి అని అంటే వెంటనే మధుపర్కం ఇచ్చేవాళ్ళట. మనకు రామ కళ్యాణం తంతులో కూడా కనిపిస్తుంది. రాములు వారు అక్కడి నుంచి వచ్చారండి మిథిలానగరానికి అన్నప్పుడు వాళ్ళకి అందరికి మొట్టమొదట ఏదో మధుపర్కం ఇవ్వండి, మధుపర్క ద్రవ్యేణ పూజయామి అని అంటారు. అవునా, ఇంటికి వస్తేనే టీ తాగుతావా కాఫీ తాగుతావా అనడం కంటే ఈ మధుపర్కం కానీ ఇవ్వగలిగితే దాని టేస్టే వేరుగా ఉంటుంది. పెరుగును బాగా చెలికి దాంట్లో నీ తేని కలిపి ఇస్తే పదార్థం దానికి సాటి ఏది రాదండి. ఆ స్థితిలో ఏమైనా కొంచెం కిందికి లస్సి అని అంటారు, తీపితో కలిపిన మధ్య ఓ పదార్థం. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యం చెడగొడుతుంది. రంభాపలం పానకం చూడండి, పూజలోనే ఏం చెప్పారండి, ఏమయ్యా ఇవన్నీ శివుడు స్వీకరిస్తాడా లేదా. మనకు 100% నమ్మకం మన దేవుడి మీద, మనం ఏ పదార్థాలు పెట్టినా ఆయన తినడం అని. మళ్ళీ మనకే వస్తా, ఒకవేళ ఆయన తినేటట్లయితే చూసి పెట్టేవారు ఏమో, చూసి పెట్టేవారు ఏమో, ముందు మనకు మనకు దాచుకొని పెట్టండి అండి అనేవాళ్ళు ఏమో. కాబట్టి ఆయన తినడు కదా, ఆయన అన్నీ ఎక్కడ పెడతారు, అవి మళ్ళీ వస్తాయి. తింటావా తినడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించండి, ఇంట్లో వంట చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారా, బయట చూసి కూర్చొని తినేవాళ్ళు ఎక్కువ తింటారా, వంట చేయని వాళ్ళు ఎక్కువ తింటారా, వంట చేసే వాళ్ళు ఎక్కువ తింటారా? ఖచ్చితంగా మనం చెప్పచ్చు, గృహిణి ప్రతి ఒక్కరూ తినవచ్చు చెప్పచ్చు. వంట చేయడం తర్వాత సగం ఆకలి చచ్చిపోయిందండి, చచ్చిపోవడం కాదు తీరింది. ఏంటంటే వంట చేసి వస్తూ ఆవిర్లు పీలవడంలోనే సగం కడుపు నిండుతుంది, అసలు శక్తి అది, తినకపోయినా ఉత్సాహంగా ఉంటారండి గృహిణి. అర్థమైందా, దేవుడు కూడా ఆ విధంగా ఆవిరి స్వీకరిస్తాడు, వేడివేడిగా పదార్థాన్ని బట్టి అట్లాగా చీకుడు అంటాం కదా ఇట్లాగా ఆయన వైపు వెళ్ళిపోతుంది అని. ఆ భావంలోనే ఆహారం శుద్ధి అవుతుందండి. స్వీకరిస్తాడు లేదా భగవంతుడు స్వీకరిస్తాడండి, హే అన్నీ అనడం ఎందుకండి, మనం ఆహారం ఇచ్చేది భగవంతుడికే. ఏమిటండి మీరు నైవేద్యం గురించి అంటున్నారా ఆహారం గురించి అంటున్నారా అంటే, ఆహారం గురించే అంటున్నా. ఎందుకంటే అన్నం ఎందుకు తింటాం అంటే చచ్చిపోవా అంటాం. చచ్చిపోవడం అంటే ఏంటి, ఆత్మ వెళ్ళిపోతా దేహం నుంచి. ఆహారం తినకపోతే దేహం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది, దాన్ని చచ్చిపోవడం అని అన్నాను. సో ఆహారం ఎవరి కోసం ఇస్తున్నావు నువ్వు, కానీ దేహానికి ఆహారం ఇచ్చేటట్లయితే సచ్చిన శవాన్ని కూడా ఇంట్లో గుచ్చుకుని పెట్టుకొని రోజు నోట్లో కుక్కుతూ ఉండొచ్చు. ఆహారం ఇచ్చే దేవుడికేనయ్యా, అందుకే అక్కడ చెప్తుంది నైవేద్యం ఇచ్చి తినండి అని అంటున్నారంటే లోపల ఉన్న ఆత్మకు ఇస్తున్నారు. భగవంతుడు అన్నాడు కదా పచాన్యన్నం చతుర్విధం అని, భగవంతుడు చెప్పాడు కదా ప్రాణాపాన సమౌ యుత్వా పచామ్యన్నం చతుర్విధం, తినేది ఆయన నేనే తింటున్నాను అని అన్నాడు. కాబట్టి ఇది గుర్తిస్తే ఉత్తమమైన ఆహారం, శుభ్రమైన ఆహారం, సాత్వికమైన ఆహారం, ఉత్తమమైన విధంగా సద్గుణాలని కోరుతూ దైవానుగ్రహాన్ని కోరుతూ దేవుడికే ఇస్తున్నాము. చూడండి కేవలం ఒక ఆహారం కోసమే ఒక శ్లోకం అంతా చెప్పాడు శంకర భగవత్పాదులు గారు. ఆయన
ఇంకా మొత్తం రాస్తే పుస్తకాలు చాలు అని చెప్పి ఒక దాంట్లో అటు పెట్టేశాడు, క్యాప్సిల్స్ లాగా, క్యాప్సిల్ లాగా జీవితం అంతా దీని మీదనే ముడి పెట్టబడి ఏముంది. ఓకే, దీంట్లో ఎంతసేపు చూసినా ఇంకా 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 ఏదో కనిపిస్తూ ఉంటుంది. శాఖానామయుతం జలం, శాఖానామయుతం ఆహారం ఇచ్చేటప్పుడు ఏమండి ఒట్టి అన్నం పెడతారా ఆయనకి కొన్ను కూడా పెడతారా? శాఖానామయుతం, శాఖం ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో శాఖం వడ్డించమంటావా అంటారు. అలా శాఖం అంటే కోట, కొన్ని కొన్ని ఏరియాలో ఉంది ఇది, శాఖం వడ్డించమంటారా, శాఖం తోరమంటారా, కూర వడ్డించరా? చూడండి ఇతను హాయ్ వండినప్పుడు కూరలు కూడా పెడతారా లేదా? నైవేద్యం మహానైవేద్యం పెట్టేటప్పుడు వడైన పదార్థాలు అన్నీ కలిపి పెడతాం. శాఖానామయుతం, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వంట ఇష్టం అట, అలాగే మీ దేవుడికి ఏదైతే ఇష్టమో చక్కగా అది వండి పెట్టండి. అంటే మన తినడానికేగా, మనకి ఏది అవసరమో ఆయన చూపించమ్మా తినండి, నాకేది ఇష్టమో అది తింటానండి కాదు, మాకు ఏది అవసరమో దానికి సంబంధించిన ఆహారం తింటాను అని. జలం రుచికరం, అందుకే జలం కూడా రుచిగా ఉండాలట. సరే, ఈ జలాన్ని గురించి రేపు ఆలోచన చేద్దాం, మీరు ఆలోచించుకోండి. మనిషి ఏ ఏ నీళ్లను తాగుతాడు? మొదటి పదం వదిలేస్తే ఏమి ఏమి తాగడానికి ఇష్టపడతాడు? అవునా? దేవుడికి తాగడానికి ఇస్తామో కదా. సరే, మనం కూడా ఏం తాగడానికి ఇష్టపడతాము ఆలోచించకండి, రేపు చూద్దాం. హరి ఓం, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.